కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముంపు గ్రామాలైన రుద్రవరం, సంకిపల్లి, అదేవిధంగా నాంపల్లి గ్రామస్తుల సమస్యలు వెంటనే పరిష్కరిస్తారని పేర్కొంటూ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ప్రజల్ని ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామాల్లో జరిగిన ప్రచార స్ట్రీట్ కార్నర్ సమావేశాల్లో మాట్లాడుతూ ముంపు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, రాజన్న ఆలయ దేవస్థానం నిర్వాసితులకు ఇస్తానన్న 5 లక్షల రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మధ్య మానేరు జలాశయంలో సర్వం కోల్పోయి ఉపాధి లేకుండా దిక్కుతోచని స్థితిలో ఉన్నవారు కూలీలుగా మారారని, అనేక మందికి ఇప్పటికీ పరిహారం పట్టాలు కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన ఫలితంగానే కనీసం కొన్నైనా పరిష్కారం అయ్యాయని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని పేర్కొంటూ ఆది శ్రీనివాస్ ఓటు అభ్యర్థించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయినరు కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకురావాలని. అదేవిధంగా వేములవాడ కూడా కోరుతుంది మార్పు, కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకురావాలని. ఇక్కడ కూడా ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యి కాంగ్రెస్ పార్టీ వెంట, కాంగ్రెస్ పార్టీకి అండగా అనేక గ్రామాలకు ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా స్వచ్ఛంగా తరలివచ్చి మా మద్దతు మీకే అంటున్నారు, మీరే స్వయంగా చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ 10 సంవత్సరాల ప్రజా వ్యతిరేక పరిపాలనను మాకంటే ముందు ప్రజలే గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ముంపు గ్రామాలు ఉన్నాం. ఏటా ఏదైతే ఇక్కడ రాజన్న దగ్గర 2015 జూన్ 18న దక్షిణ కాశీ రాజులను దండ పెట్టుకొని నా లెగ్గం ఎక్కడైందని ఈ ముంపు గ్రామాలకు డబుల్ బెడ్రూమ్కి 5 లక్షలు ఇస్తాని ముంపు గ్రామాల మీదుగా పరిశ్రమ కారిడార్ ఏర్పడేసి ఈరోజు కుటీర పరిశ్రమ తీసుకొస్తాని ఇచ్చిన మాట తప్పినరు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని మాట చెప్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ సంజయ్ గారు కూడా కుదురుపాకలో 5,04,000 వాళ్ళు ఇవ్వకపోతే కేంద్రం ద్వారా తీసుకొస్తా, లేదా రాజీనామా చేస్తాడు, ఇవ్వలేడు, మీరు తప్పనిసరిగా మా ముంపు గ్రామాలని పట్టించుకోవాలని చెప్పిన మాట ప్రజల నుంచి వస్తుంది. మేము కూడా పీసీసీ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినాం, మాట ఇస్తున్నాం, ముంపు గ్రామాలకు పరిశ్రమ తీసుకుని వస్తాం, కుటీర పరిశ్రమ తీసుకుని వస్తాం. 5 లక్షలు డబుల్ బెడ్రూమ్ ఆయన ఇచ్చి ఇవ్వని హామీ ఏది ఇచ్చి తప్పిండో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 5 లక్షలు ఇచ్చారు, బాధ్యత తీసుకుంటామని మాట ఇస్తూ ముందుకు పోతున్నాం. ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటామని చెప్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా చక్కటి స్పందన, విశేష స్పందనకు వస్తూ ఉంది. ప్రధానంగా 6 గ్యారంటీలు, మహాలక్ష్మి, రైతు భరోసా, యువ వికాసం, చేయూత, ఇందిరామిన్లు, గృహలక్ష్మి, ఈ 6 అంశాలు కూడా చెప్తూ ప్రజల్లో మూడిపోతూ ఉన్నాం. దాంతోపాటు నేను ఎందుకో వేములవాడ వెనుకబడిపోయిందని చెప్పిన నినాదం కూడా ప్రజలలో చుచ్చుకపోయింది. వేములవాడ పట్టణంలో బాలికల జూనియర్ కాలేజీ లేదు, బాలిక డిగ్రీ కాలేజీ లేదు. వేములవాడ గుడి చెరువు మురుగు చెరువు అయింది, మూలవాగు మూసినదిగా మారింది.